ఫ్రెండ్స్ నా వీడియోస్ అందరికంటే ముందుగా మీరే చూడాలనుకుంటే మీ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత పక్కనే మీకు ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది ఈ బెల్ సింబల్ పైన ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా ఫస్ట్ మీరే నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ అనేవి మీరే చూసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి చాలామంది చాలా యాప్స్ అనేవి ప్లే స్టోర్ నుంచి యూస్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ యాప్స్ అన్నీ చాలామంది వాట్సాప్ స్టేటస్కి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇలాంటి యాప్స్ ఏవి యూస్ చేయకుండా మనం స్టేటస్ అనేది హెచ్డి క్వాలిటీలో ఎలా అప్లోడ్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది ఈ యాప్స్తో వాట్సాప్లో అనేవి స్టేటస్ అనేది అప్లోడ్ చేస్తారు కానీ వాళ్ళకి హెచ్డి క్వాలిటీతో అయితే స్టేటస్ అనేది రాదు ఫ్రెండ్స్ చూసే వాళ్ళకు కూడా బోర్ కొట్టి మధ్యలోనే స్టేటస్ అనేది చూడకుండా వెళ్ళిపోతారు కానీ నేను మాత్రం మీకు ఈ వీడియోలో హెచ్డి ఫుల్ హెచ్డి క్లారిటీతో వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా అప్లోడ్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఫుల్గా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ చాలామంది ఇలాంటి యాప్స్ అనేవి వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ చేయడానికి యూజ్ చేస్తారు కదా కాకపోతే నేను మీకు ఈ వీడియోలో మన మొబైల్లో ఉండే యాప్తోనే ఆ స్టేటస్ అనేది ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ అనేది మనలో చాలామంది యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలామంది దగ్గర ఇన్స్టాగ్రామ్ అనే యాప్ మాత్రం చాలామంది దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది చూసుకుంటే మొబైల్ ఉన్న నైంటీ పర్సెంట్ మందికి ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది వాళ్ళ మొబైల్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటి ఈ యాప్ ద్వారా మనం స్టేటస్ అనేది ఎలా అప్లోడ్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ సెర్చ్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్లో ఇక్కడ పైన మీరు తెలుగు వాట్సాప్ స్టేటస్ అని టైప్ చేయండి లేదా మీరు తెలుగు స్టేటస్ ఏ విధంగా టైప్ చేసుకోవచ్చు మనకి చాలా దొరుకుతాయి నేను ఇప్పుడు మీకు తెలుగు స్టేటస్ అని టైప్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ తెలుగు అని టైప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ తెలుగు స్టేటస్ వీడియోస్ అని ఫస్ట్ ఆప్షన్ వచ్చింది చూసారా దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ తెలుగు స్టేటస్ వీడియోస్ అనేవి చాలా ఉంటాయి మనం ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే చాలామంది చాలా పెడతారు స్టేటస్లు మనం ఏవైనా చూసుకోవచ్చు ఇక్కడ తెలుగు స్టేటస్ వీడియో అనే కాదు మనకి చాలా స్టేటస్లు అనేవి దొరుకుతాయి మన ఇన్స్టాగ్రామ్లో వెతుక్కుంటూ చూస్తే మనకి ఇక్కడ ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వీటిని ఓపెన్ చేయదలుచుకోలేదు ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ అనేది పడిపోతుంది ఫ్రెండ్స్ అందుకే నేను ఇప్పుడు ఓపెన్ చేయడం దలుచుకోలేదు మీరు ఈ వీడియో ఫుల్గా చూసిన వెంటనే మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఒకసారి ఇక్కడ మీకు కనిపిస్తున్న స్టేటస్లన్నీ చూడండి ఫ్రెండ్స్ వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఒక యాప్ అనేది ఉంటుంది వీడియో డర్ అనేసి లేదా యాప్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చూడండి ఫ్రెండ్స్ యాప్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసారా ఈ యాప్ ఫ్రెండ్స్ వీడియో డర్ ఈ యాప్ నేను మీకు ఇప్పుడు హోమ్ స్క్రీన్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా డర్ మీరు డైరెక్ట్గా గూగుల్లోని వీడియోడర్ డాట్ ఏపీకే అని టైప్ చేసి చేసారు చేశారనుకోండి మీకు యాప్ డైరెక్ట్గా వచ్చేస్తుంది డౌన్లోడ్ అని కనిపిస్తుంది డౌన్లోడ్ పైన ట్యాప్ చేస్తే మీకు యాప్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది కాదు మాకు వద్దు ఈ యాప్ కనుక వద్దు అనుకుంటే నేను మీకు డైరెక్ట్గా వెబ్సైట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు మనం ఏ వీడియో కావాలంటే ఆ వీడియో పైన ముందుగా సెలెక్ట్ చేసుకోండి నేను ఇప్పుడు ఏదో ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వీడియో ఉంది కదా ఈ వీడియో పైన సెలెక్ట్ చేసిన తర్వాత మన ఇక్కడ పైన త్రీ డాట్స్ కనిపిస్తాయి చూడండి ఈ వీడియో పైన ఇక్కడ చూడండి తెలుగు స్టేటస్ వీడియోస్ ఎదురుగా త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి ఏ స్టేటస్ కావాలంటే ఆ స్టేటస్ పైన త్రీ డాట్స్ అనేవి కనిపిస్తాయి చూడండి ఈ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేశారనుకోండి ఇక్కడ కాపీ లింక్ అని కనిపిస్తుంది చూడండి రిపోర్ట్ కాపీ లింక్ షేర్ టు ఇలా త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి చూసారా ఇక్కడ కాపీ లింక్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఆ లింక్ అనేది కాపీ అయిపోతుంది నేను ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పైన ట్యాప్ చేసామనుకోండి డైరెక్ట్గా మనకి సెవెన్ ట్వంటీ పీలో కావాలా త్రీ సిక్స్టీ పీలో కావాలా ఇలా హెచ్డీలో కావాలనేసి అడుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి సెవెన్ ట్వంటీ హెచ్డిలో మనకి ఆ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అడుగుతుంది ఇక్కడ కావాలంటే ప్లే చేసుకోవచ్చు లేదా మనకి ఈ యాప్ వద్దు డైరెక్ట్గా బ్రౌజర్లోనే డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే మీరు యూసీ బ్రౌజర్ ఆర్ క్రోమ్లోకి రండి క్రోమ్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే వీడియో డౌన్లోడర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సెర్చ్లో నేను మీకు ఇప్పుడు టైప్ చేసి చూపిస్తాను ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళండి సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత వీడియో డౌన్లోడర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ వీడియో డౌన్లోడర్ని టైప్ చేసిన తర్వాత సెట్ చేయండి సెట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్లో ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకి ఫస్ట్లో ఏ ఆప్షన్ ఉందో చూద్దాం లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూసారా లోడింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యూట్యూబ్ వీడియో డౌన్లోడర్ అండ్ మోర్ ఫ్రీ మేకర్స్ ఇలా ఆప్షన్ అనేది వచ్చింది కదా మనకు కావాలంటే దీని మీద ట్యాప్ చేయండి దీని మీద ట్యాప్ చేస్తే మనకి అది అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇప్పుడు ఓపెన్ అవుతుంది ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా వచ్చింది కదా ఇక్కడ మనకి ప్రెస్ ద లింక్ టు ద స్టార్ట్ డౌన్లోడ్ అని అక్కడ కనిపిస్తుంది చూడండి దీనిపైన ఇందాక మనం కాపీ చేసుకున్నాం కదా ఆ లింక్ ఇక్కడ డైరెక్ట్ లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ అనేది చేసామనుకోండి ఇక్కడ కింద డౌన్లోడ్ అని ఉంది గ్రీన్లో ఈ డౌన్లోడ్ నౌ పైన ట్యాప్ చేస్తే మనకి వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక నేను ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మనకు కావాలంటే ఫ్రెండ్స్ మనకి యూట్యూబ్ వీడియోస్కి అయితే ఇది అనేది అవుతుంది మనకి అలా ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఎలా డౌన్లోడ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి సెచ్లో వీడియో డర్ డాట్ ఏపీకే అని టైప్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వీడియో డర్ డాట్ ఏపీకే వీడియో డాట్ ఏపీకే పైన టైప్ చేశారనుకోండి మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ అయ్యింది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది ఈ యాప్ని సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో యూస్ చేసుకుంటే మనకి ఎటువంటి వీడియో అయినా మనం కాపీ చేసామనుకోండి ఆ లింక్ అనేది వెంటనే మనకి కింద డౌన్లోడ్ అని కనిపిస్తుంది వెంటనే మనం డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ అనేవి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డౌన్లోడ్ యాప్ అని కనిపిస్తుంది ఈ డౌన్లోడ్ యాప్ని ఓకే చేసుకోండి ఫ్రెండ్స్ నాకు ఆల్రెడీ యాప్ అనేది ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటే మనకి మన గ్యాలరీలో హెచ్డి వీడియోస్ అనేవి సేవ్ అయిపోతాయి ఫ్రెండ్స్ మన స్టేటస్లు అనేవి డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అవి అవి కనుక మీరు మీ వాట్సాప్లో పెట్టుకుంటే చూసే వాళ్ళకు కూడా చాలా లుక్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువగా మీ స్టేటస్ చూడడానికి ఇష్టపడతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి ఇంకెందుకు కాలుష్యం వెంటనే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మీరు అలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా అందరికంటే ఫస్ట్ మీరే చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్